అమ్మించాలని సజ్జల, ఇవాళ నువ్వు మళ్ళీ సొల్లు కబుర్లు మొదలుపెట్టావు. ఇవాళ కేఏపాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్న ఉంది. కేఏపాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోల్సే అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి పిచ్చి ప్రలాపనలు మానేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ పుట్టి ముంచింది, మీ ప్రచార పిచ్చి, మీ ఫోటోలు పిచ్చి, మీరు తాత ముత్తాతలు ఇచ్చిన భూములను కూడా కొట్టేయాలని, దోచుకోవాలని మీరు చేసిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్ళైనాయి. ఇవాళ పెద్దగా పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జనసునామీ. ఆ జనసునామీ దెబ్బకే మీకు గంగర్లు ఎత్తుతూ ఉన్నాయి. రోజుకు ఒకళ్ళు వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, మొదటి కేబినెట్లో కానీ రెండో కేబినెట్లో కానీ 40 మంది మంత్రులు ఒక్కడ కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేము గెలుస్తామని మాట్లాడలేదు. 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు. 5 ఏళ్ల పరిపాలనలో మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, మొదటి కేబినెట్లో రెండో కేబినెట్లో మంత్రులు ఎవడో కూడా మీడియా ముందుకు రావట్లా, మొత్తం ఎత్తిపోతున్నారు, మొత్తం ఓడిపోతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తూ ఉంటే, సర్వేలు ఘోషిస్తూ ఉంటే ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని, ఏ నాయకుడిని నమ్మిద్దామని నువ్వు మళ్ళీ బుర్రజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు, సిగ్గుందని అడుగుతున్నా. అపధర్మ ముఖ్యమంత్రి మీరు, 5 ఏళ్ళు ప్రభుత్వం పరిపాలన చేసింది మీరు, చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే, మీకు అనుసరణలోనే వ్యవస్థలు అన్నీ నడుస్తున్నాయి. ఇవాళ చీఫ్ సెక్రటరీయే మొత్తం పోలింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ అధికారం ఉండాలో, రాజేంద్రనాథ్ డీజీపీగా ఉన్నప్పుడే నియామకాలన్నీ జరిగాయి. ఇవాళ ఈసీ మీద బురజల్లాలను, తెలుగుదేశం పార్టీ మీద బురజల్లాలను, ఎన్డీఏ కాటు మీద బురజల్లాలను, కేంద్రం మీద బురజల్లాలను ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. భయం కళ్ళల్లో కనపడుతూ ఉంది, పిరిగితనం కళ్ళల్లో కనపడుతూ ఉంది. అపధర్మ ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదో అనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డొలతనం బయటపడుతూ ఉంది. ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి ఎలక్షన్ అయిన 24 గంటల్లో జెండా ఎత్తేసాడు. మొత్తం సోషల్ మీడియా, వైసీపీ దుకాణం బంద్ అయిపోయింది, కీలకతం అయిపోయింది, మొత్తం దుకాణం సర్దేశారు. మొత్తం సజ్జల భార్గవరెడ్డి జెండా ఎత్తేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు. ఇవాళ నీ కొడుకే జెండా ఎత్తేసి వెళ్ళిపోతే నిన్న కార్యకర్తలు నాయకులు